సామాన్యులకు బాసటగా సహాయనిధి అనారోగ్య బాధితులను ఆర్థికంగా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధిని ఒక వరంగా మార్చి వందలాది మందికి ఉపయోగపడ్డామని మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా టిడిపి హయాంలో సీఎం సహాయనిధి ద్వారా ఉపశమనం పొందిన లబ్ధిదారులతో ఆయన 44వ సెల్ఫీ వీడియోను సోమవారం విడుదల చేశారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబాల వారు ఆర్థిక స్తోమతకు మించి ఆపరేషన్లు మెరుగైన చికిత్సలు పొందడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్న సందర్భాల్లో వారిని ఆర్థికంగా ఆదుకున్నామన్నారు. గుండె ఊపిరితిత్తులు క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆధునిక చికిత్స కోసం పెద్ద మొత్తాలను ప్రభుత్వం నుండి నేరుగా ఆయా ఆసుపత్రులకు మంజూరు చేయించామన్నారు. ఆపదలో ఉన్న సామాన్యులకు ఆపన్న హస్తం అందించే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెలుగుదేశం పాలనలో 100ల మందికి ఆర్థిక సహాయం చేశాం. నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, వాళ్ళ స్తోమతకు మించి వాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాళ్లకు మెరుగైన వైద్యం అందించడానికి, కొంతమంది ఎమర్జెన్సీ కింద ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత కూడా వాళ్లకు ఆ బిల్లులు చెల్లించడానికి ఒక్క రాయదుర్గం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే ఉన్న 5 సంవత్సరాల కాలంలో 6,24,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాం. ఇవి కాకుండా ఎల్ఓసీలు అనేక ఆసుపత్రులకు 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అయితే నీళ్ళకు అందుబాటులో లేక అకాల మరణాలు పొందుతున్న పరిస్థితుల్లో ఎంతోమందికి కార్పొరేట్ వైద్యాన్ని, మెరుగైన వైద్యాన్ని, ఆధునిక వైద్యాన్ని అందించి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకనే ఈరోజు చాలామంది ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఆపరేషన్ జరిగింది, మేము ఆసుపత్రిలో ఆపరేషన్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తే మాకు ఆర్థిక సహాయం చేశారు అని ఏ గ్రామానికి పోయినా 5 మందో 6 మందో 10 మందో మా దగ్గరికి వచ్చి ఇప్పటికీ చెప్తున్నారంటే మేము వాళ్లకు చేసిన సహాయం ఎంత గొప్పదో, ఆర్థికంగా ఆయా కుటుంబాలకు ఎంత భరోసా ఇచ్చిందో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నేను రాయదుర్గం ప్రజలకు ఒకటే అభయం ఇస్తా ఉన్నా, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తెచ్చుకుందాం. ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా సహాయం చేసే రోజులు తెచ్చుకుందాం. తెలుగుదేశం పాలనలోనే పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేది. కాబట్టి మళ్ళా ఇట్లాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందాలంటే మళ్ళా తెలుగుదేశం పాలన రావాలని దానికి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని రాయదుర్గంలో నన్ను ఆశీర్వదించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాగరత్న, మా ఊరు రాయదుర్గం. నాకు ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు సారే నాకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. చంద్రబాబు నాయుడు కూడా నమస్కారం. కాలు శ్రీనివాసులు సార్ హెల్ప్ చేసినందుకు ఈరోజు నేను చాలా బాగానే ఉన్నాను.